కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్లలో బీఆర్ఎస్ శనివారం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. చాలా ఏళ్ల పోరాటం తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించి హైదరాబాద్ను ఎంతగానో అభివృద్ధి చేశామన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన 4 నెలలకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక కుదేలయ్యిందని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదని ఫైర్యారు. కాంగ్రెస్ వచ్చాక అన్నీ మాయం అయ్యాయని, 10 ఏళ్ల కిందటి సమస్యలు రాష్ట్రంలో మళ్లీ కనిపిస్తున్నాయన్నారు. ఇక కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అందరి సాగునీళ్లు, మంచినీళ్లు చాలా చాలా ఇబ్బందులలో తెలంగాణ రైతాంగం చెట్టుకోవలు కుట్టుకోవలు ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. దాన్ని నివారించాలని కోడి రెక్కల కింద తన పిల్లలను కాపాడుకున్నట్టు రైతాంగాన్ని మనం కాపాడుకున్నాం. ఒక పాలసీ పెట్టుకున్నాం, రైతు కులం లేదు, ఎవరికి భూమి ఉంటే వాళ్ళు రైతు, అన్ని వర్గాలలో రైతులు ఉంటారు. అందుకోసం వాళ్ళని కాపాడాలని, గ్రామాలు పట్టుగొమ్మలు కావాలని పట్టుబట్టి ఒక 5 పథకాలు పెట్టి, ప్రపంచంలోనే ఎక్కలేనటువంటి పథకాలు పెట్టి రైతాంగాన్ని కాపాడుకున్నాం. రైతు బంధు దేశంలోనే మొట్టమొదటిసారి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి రైతు బంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం. 24 గంటలు రెప్పపాటు పోకుండా, మోటార్ కాలకుండా, ట్రాన్స్ఫార్మర్ కాలకుండా ఉండే విధంగా నాణ్యమైన కరెంట్ సరఫరా చేసుకున్నాం. రైతు చనిపోతే, ఒక గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఆయనకు 5 లక్షల బీమా వారం 10 రోజుల్లో వచ్చేటట్టు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా రైతుల పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి నేరుగా వాళ్ళ బ్యాంకులలో రైతు బంధు వచ్చే విధంగా చేసుకున్నాం. అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలతోని రైతులలో ఒక ధీమా, ఒక ఆత్మవిశ్వాసం కల్పించగలిగినాం. అంబేడ్కర్ గారు, వెనుకబడిన తరగతుల గురించి పోరాటం చేసిన జ్యోతిబా పూలే గారు చూపించిన మార్గంలో గత 70 ఏళ్లలో లేనటువంటి 1100 గురుకుల కళే పాఠశాలలు, వాటన్నిటిని జూనియర్ కాలేజీలుగా మార్చుకున్నాం. అవన్నీ కూడా మీ కళ్ళ ముందర ఉన్నాయి. కులము మతం లేకుండా దళితుల కోసం, గిరిజనుల కోసం, ముస్లిం వర్గాల కోసం, పేద వర్గాల కోసం, బలహీన వర్గాల కోసం 1100 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు ఈ రాష్ట్రంలో పెట్టుకున్నాం. దళిత బిడ్డలు, బీసీ